గోదావరి జిల్లాలో మిస్టరీ మర్డర్ జరిగింది. రంగంపేట మండలం వీరపాలెంలో ఓ హత్య జరిగింది. కేతమల్ల పూసయ్య పొలంలో కాలిన డెడ్ బాడీ ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహం దగ్గర పూసయ్య చెప్పులు పడి ఉన్నాయి. అయితే చెప్పుల ఆధారంగా పూసయ్యను చంపేశారని బంధువులంతా భావించారు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని తరలించారు. ఆ తర్వాత బంధువులకు పూసయ్య ఫోన్ చేశారు. తనని కొందరు కొట్టారని ఫోన్లో చెప్పాడు పూసయ్య. తన పొలంలో డెడ్ బాడీ తగలబెట్టారని వివరణ ఇచ్చాడు. ముగ్గురిని అడ్డుకోవడంతో కొట్టారని పూసయ్య చెప్పాడు. ఇంతకీ పూసయ్య పొలంలో హత్యకు గురైంది ఎవరు? ఆ ముగ్గురు హంతకులు ఎవరు? సినిమాను తలపించిన ఈ క్రైమ్ కహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో ఒక సినిమాని మించిన ట్విస్ట్ అయిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ప్రధానంగా ఈ పాత వీరపాలెం గ్రామానికి చెందినటువంటి కేతుమల్ల వెంకటేశ్వర్ అనే ఒక ధాన్యం వ్యాపారి తనైతే ఉదయం పేలోకి వచ్చి తనంతా కూడా విద్యుత్ ఆఘాతానికి గురై అక్కడ ఖాళీ బూడిద చనిపోయాడని కూడా అందరూ కూడా భావించారు. ప్రస్తుతం ఆ కేతుమల్లి వెంకటేశ్వరరావు తన పంట పొలంలో ఉన్నాం. ఇక్కడే ఇదే ప్రాంతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం. అయితే ఈ యొక్క ట్రాన్స్ఫారం విద్యుత్ ఆఘాతానికి గురై పక్కన ఉన్నటువంటి ఖాళీ బూడిదైన ప్రాంతం మనం చూడొచ్చు. ఇదే ప్రాంతంలో ఒక వ్యక్తి ఇక్కడ చనిపోవడం జరిగింది. చనిపోవడంతో తన పొలంలోనే బోరు ఆపరేటింగ్ చేయడానికి వచ్చి చనిపోయాడనుకున్న కూడా అందరూ కూడా భావించారు. అలాగే అదేవిధంగా పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా సమాచారంతో ఉటాబుటినైతే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో సడన్గా మనం ప్రధానంగా చూసుకుంటే ఆ వ్యక్తి చనిపోయినటువంటి కేతుమల్ల వెంకటేశ్వరరావు అలాగే ధాన్యం వ్యాపారం అనుకుని కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నటువంటి అతను ఉన్నటువంటి కాళ్ళకు ఉన్న చెప్పులతో పాటు బైక్తో పాటు అన్నీ కూడా ఫోను అన్నీ కూడా ఇదే ప్రాంతంలో ఉండడంతో తన వెంకటేశ్వరరావే చనిపోయాడని కుటుంబ సభ్యులు కూడా భావించి తన పూర్తిగా కాలిపోయిన 80% అయితే శరీరం అయితే కాలిపోయింది. అంతా కూడా చనిపోయిన పరిస్థితి మొత్తం గుర్తించరాని విధంగా అయితే శరీరం అంతా కాలిపోయిన పరిస్థితి. వెంటనే పోలీసులు వచ్చి ఈ వీటి ఆధారంగా వెంకటేశ్వరరావే చనిపోయాడని భావించి వెంటనే ఆ ఉటావుటిన వీళ్ళందరూ కూడా ఈ యొక్క మృతదేహాన్ని ఈ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ఇదంతా ఈ సరిగ్గా నిన్న ఉదయం జరిగినటువంటి సంఘటన సరిగ్గా శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరగడంతో వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చి అక్కడంతా కూడా తీసుకెళ్ళి పోస్ట్ మార్టం అయితే నిర్వహించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కుటుంబ సభ్యులు కూడా తానే చనిపోయాడు అని మొత్తం శోక సంద్రంలో మునిగిపోయారు. వెంటనే సరిగ్గా నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎవరైతే కేతుమల్ల వెంకటేశ్వరరావు ఎవరైతే అలియాస్ ధాన్యం వ్యాపారిగా చేస్తున్నటువంటి ఆయన కూడా ఏవైతే ఉన్నాడో అతను ఫోన్ చేశాడు. సరిగ్గా ఫోన్ చేసి రాజమండ్రి రూరల్ పిడియం గొయ్యి వద్ద నేను ఉన్నాను, నన్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి పడేశారంటూ అయితే ఒక టిస్ట్ ఇచ్చారు. అదేంటి చనిపోయిన వ్యక్తి ఒక్కసారిగా ఫోన్ చేయడం అంటూ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే అతను ఆ ఉదయం పంట చేతిలోకి వెళ్ళి వస్తానని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా విద్యుత్ ఆఘాతానికి గురయ్యాడు, చనిపోయాడు, ఖాళీ బూడిదేవాడని అందరూ కూడా అప్పటి వరకు కూడా భావించారు. పోస్ట్ మార్టం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన బంధువులు కూడా ఇంటికి వచ్చి మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బంధువులు కూడా సమాచారం ఇచ్చుకుంటూ ఇంటి వద్ద అయితే శోక సందర్భంతో అయితే మునిగిపోయిన నేపథ్యంలో అందరూ ఉంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఫోన్ రావడం వెంకటేశ్వర నేను బతికే ఉన్నానని ఉండడంతో అందరూ కూడా షాక్ గురయ్యారు. చనిపోయిన వ్యక్తి ఫోన్ చేయడం అంటూ ఒక్కసారిగా ఊరంతా కూడా ఉలికిపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అతను ఉన్నటువంటి ఆధారం చెప్పినటువంటి ఆధారంగా రాజమండ్రి రూరల్ పిడియం గొయ్య ఒక ఖాళీ లేఅవుట్ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి చూడగా తన గాయాలతో ఉండడం చూశారు. వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. తన వెంటనే హాస్పిటల్ కూడా తరలించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. తనైతే ఇప్పుడు అందరూ కూడా పోలీసులు కూడా విచారిస్తున్నటువంటి ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది, అక్కడికి ఎందుకు వెళ్ళావని కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. అతనంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ అతను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కొట్టారు, కొట్టి నన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చారు, నేను పంట పొలం చేలోకి వచ్చానని చెప్పేసి అన్నారు. కానీ ఒక వ్యక్తి ఈ విధంగా రైతు వెంకటేశ్వరరావు ఫోన్ చేస్తే ఇక్కడ చనిపోయిన వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఖాళీ బూడిదైనటువంటి వ్యక్తి ఎవరనేది కూడా ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. అంటే తను ఒకటే చెప్తున్నారు, అక్కడ చనిపోయిన బాడీ ఎవరిది, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పేసి అంటే వెంకటేశ్వరరావు ఒకటే సమాధానం చెప్తున్నట్టుగా మనకైతే తెలిసినటువంటి సమాచారం. అతనంతా నే ఉదయం సరిగ్గా నా చేలోకి ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో ఉదయం సమయంలో వచ్చిన సమయంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు ముగ్గురు వ్యక్తులు
ఒక వ్యక్తిని ఇక్కడ పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ఆ సమయంలో నేను వచ్చి వాళ్ళని ఎవరి మీరన్నా నిలదీస్తే వాళ్ళు కూడా నన్ను పట్టుకుని కొట్టి అక్కడ ఆటోలో పడేశారని చెప్పేసి ఆ సత్య వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నో వెంకటేశ్వరరావు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సంగటినటువంటి సంఘటన నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే వెంకటేశ్వరరావుని కొట్టి అక్కడ దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ నన్ను వదిలేశారని వెంటనే ఒక పక్కన వేరే ఒక ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ తోటలో ఉన్నటువంటి వ్యక్తి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు బయటకు వచ్చి ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి వ్యక్తిని అయితే బైక్ మీద తీసుకురావడం జరిగింది. ఆ సమయంలోనే ఆ ఫోన్ ఇంటి సభ్యులకి అయితే కుటుంబ సభ్యులకి తన భార్యకు ఫోన్ చేసి నేను బతుకున్నానని చెప్పడం అవన్నీ కూడా ఫోన్ చేసి చెప్పానని ఈ నేపథ్యంలో పోలీసులు వెళ్ళి అతను తీసుకురావడం ఈ ప్రక్రియ అయితే సాగుతుంది. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది. అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక పోలీసులు కూడా అర్థం కాని పరిస్థితిగా ప్రధానంగా చెప్పవచ్చు. అంటే ఈ నేపథ్యంలో అక్కడ మరో పక్కన పోలీసులు ఇప్పుడు ఎవరైతే గాయపడినటువంటి వెంకటేశ్వరరావుని అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఇక్కడ ఇదే ప్రాంతంలో మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే క్లోజ్ జాగిలాలు రావడం డాగ్స్ వేడ కూడా రావడం ఇదే ప్రాంతాన్ని కూడా పరిశీలించి మొత్తం ఈ యొక్క తోటలో జీడిమాడి తోటలు ఏదైతే ఉన్నాయో ఇది అదే ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో చనిపోయారని భావించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గల స్థలమే ఇది అంతా. ఇక్కడికే ఉదయాన్నే రావడం ఉదయం వచ్చిన సమయంలోనే ఇక్కడ ఒక కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఒక వ్యక్తిని కాల్చి ఈ విధంగా పెట్రోల్ పోసి కాలుస్తున్న సమయంలో నేను వాళ్ళని అయితే వాళ్ళతో మాట్లాడిన సమయంలో వాళ్ళు నాపై అటాక్ చేసి నన్ను కొట్టి కొట్టి నాపై అటాక్ దిగారు. కొట్టి ఆ సమయంలో నేను స్పృహ తప్పు పడిపోయాను. సరిగ్గా ఉదయం మళ్ళీ సరిగ్గా నేను కొంత దూరం కొన్ని గంటలు పోయిన తర్వాత చూస్తే మాత్రం మొత్తం వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. అప్పుడు స్పృహలోకి వచ్చి అప్పుడు నేను ఎవరు మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశానని ఇప్పటికైతే పోలీసులకైతే విచారణలో అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా దీన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇప్పుడు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నాను. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అతనైతే తిరిగి వచ్చాను నేను బతికి ఉన్నానని ఫోన్ చేయడంతో ఆనందంతో ఉన్నప్పటికీ కానీ ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరనేది కూడా మిస్టరీగా మారినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వెంకటేశ్వరరావు ధాన్యం వ్యాపారి ఉన్నారో ఆ వ్యాపారిని అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని విచారణ అయితే చేపట్టారు. ఈ యొక్క దీనికి జరిగినటువంటి ఘటన ఏం జరిగింది అసలు ఆ కాలిపోయిన వ్యక్తి ఎవరనేది కూడా మిస్టరీగా మారిన నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పుడు వెంకటేశ్వరరావు దర్యాప్తు అదుపులో తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క మనకి రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి ఘటన సంచలనంగా మారింది. చనిపోయిన వ్యక్తి ఫోన్ చేయడం అనేది కూడా ఒక సంచలనంగా మారితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కాలి బూడిదైన వ్యక్తి ఎవరనేది కూడా మిస్టరీగా మారింది. ఈ మిస్టరీని అయితే పోలీసులకి అయితే సవాలుగా మారింది. ఒక పక్కన డాగ్ స్క్వాడ్ వచ్చి మొత్తం అంతా కూడా విచారణ చేస్తున్నాయి. పక్కన జాగిలాలు వచ్చి మొత్తం అడుగడుగున పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులకు ఇంకా దీనిపై ఎటువంటి ఆధారాలు ఇంకా సేకరించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు రంగంపేట పోలీసులు ఎవరైతే ఎస్సీ కూడా సంఘటన స్థానానికి వచ్చారు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి మొత్తం అందరూ కూడా విచారణ చేపట్టామని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క సంఘటనతో మొత్తం సినీ ప్రక్రియలో ఒక ట్విస్ట్ అయితే చనిపోయిన వ్యక్తి ఈ విధంగా రావడం మళ్ళీ ఇటువంటి ఘటన అయితే కనీ వినీ రీతిలో జరగడంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. చనిపోయిన వ్యక్తి కోసం అయితే పోలీసులు విచారణ అయితే వేగవంతం చేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో జరిగినటువంటి ఘటన సంచలనంగా మారింది. అలాగే చనిపోయిన వ్యక్తి ఫోన్ చేయడం అనేది కూడా అంతా కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. అసలు ఏం జరిగింది అక్కడ కాలిపోయిన వ్యక్తి ఎవరో ఫోన్ చేసిన వ్యక్తి ఏం జరిగింది ఈ ఘటనపై అనేది కూడా పూర్తిగా దర్యాప్తు అయితే సేకరిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం నిన్న నుంచి కూడా మొత్తం ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పెడుతున్నటువంటి పరిస్థితి ప్రధానం. ప్రస్తుతం మనకి మాట్లాడేందుకు రంగంపేట ఎస్ఐ విజయ్ కుమార్ గారు ఉన్నారు. మన విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం సార్ చెప్పండి, ఈ ఘటనలో ఏం జరిగింది, అసలు కాలిపోయిన వ్యక్తి ఎవరు, ఇతను ఎక్కడ ఉన్నాడండి? అతను రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో నిన్న ఉదయం 8:30 ప్రాంతంలో ఆ పొలం గల వ్యక్తి చనిపోయాడేమోనని బంధువులు ఇంట్లో వాళ్ళు అనుకోవడం, ఊరంతా కూడా అక్కడ రావడం, ఆ పొలం గల వ్యక్తి యొక్క కేతమళ్ళ వెంకటేశ్వరరావు అలియాస్ పోసి అనే వ్యక్తి యొక్క ఆర్టికల్స్ ఫోన్ అయినా కానీ ఫోను అండ్ చెప్పులు బైక్ అవన్నీ కూడా కాలిపోయిన మగశవం వద్ద ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడి ఉండడం చూసి ఆ కేతమళ్ళ వెంకటేశ్వరరావే అని అనుకున్నారు అందరూ. దీని మీదట మధ్యాహ్నం మనకి విఆర్ఓ రిపోర్ట్ రావడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అనుమానాస్పద ముందుగా మనం అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అని చెప్పేసి మనం కేసు రిజిస్టర్ చేసాము. తర్వాత దర్యాప్తులో భాగంగా మనము దర్యాప్తు చేస్తుండగానే సుమారు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో చనిపోయాడు అనుకున్న వ్యక్తి, ఈ పోసయ్య అనే వ్యక్తి, నేను రాజమండ్రిలో ఉన్నాను అని చెప్పేసి బంధువులు ఫోన్ చేయడం జరిగింది. తదుపరి అతని వ్యక్తిని పరిశీలించగా అతను బతికే ఉన్నాడు.
అయితే మనకి ఎవరైతే చనిపోయారు ఇక్కడ ఈ ప్లేస్లో ట్రాన్స్ఫార్మర్ దగ్గర అనే వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. దర్యాప్తు జరుగుతుంది. చనిపోయిన వ్యక్తిని ఎవరో గుర్తిని వాళ్ళు ఇక్కడ పడేసి ఉండొచ్చని భావిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నాం. వివరాలు తొందరలో తెలుస్తాయి. నమస్తే. అంటే ఇప్పుడు ఇతను అదుపులో తీసుకున్నారా, ఎటువంటి పరిస్థితులు ఉన్నాడు? ఇప్పుడు పోస ఎవరైతే ఉన్నారో అదే వెంకటేశ్వరరావు, అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడండి? అక్కడ ఎక్కడైతే రాజమండ్రి రూరం పిడింగోయ్ దగ్గర ఎలా ఉన్నాడండి అతను? పోసి అనే వ్యక్తి బాగానే ఉన్నాడు. చిన్న చిన్న దెబ్బలతో ఎవరో కొట్టేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను బాగానే ఉన్నాడు. అతను యొక్క ఆధారాలను పట్టుకుని అతను చెప్పే విధానాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా వేరే కోణంలో కూడా మనము ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము. డిఎస్పీ ఈస్ట్ జోను రాజమండ్రి, సిఐ అనపర్తి అండ్ మేమందరం కూడా కలిసి, మా టీమ్, మా స్టాఫ్ అందరూ కూడా గత ముందు రోజు నుంచి కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కంటిన్యూగా ఎఫర్ట్స్ చేస్తున్నాం, కేసు ట్రేస్ చేస్తాం. అంటే ఇక్కడ కాలిపోయిన దగ్గర ఏమేమి ఆధారాలు లభించేవి? ప్రధానంగా అతనే చనిపోయాడు, అందు వయసుకి ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ కాలిపోయిన వ్యక్తికి, ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వరరావుకి కూడా ఏజ్ డిఫరెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అక్కడ పూర్తిగా శరీరం ఎంతవరకు కాలిపోయిందండి? శరీరం పూర్తిగా కాలిపోయింది, గుర్తుపట్టలేని విధంగా ఉన్నది. వయసు సుమారు 30 నుంచి 35 లోపు సుమారు ఉండొచ్చని అనుకుంటున్నాం. మగ శవం అది. కాలిపోయిన చోట మనకి ఆధారాలు చిన్న చిన్న క్లూస్ టీము సేకరించడం జరిగింది. దాన్ని బట్టి కూడా మనకు కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. అంటే జాగ్రత్తలు రావడం జరిగింది, అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఈ దీనికి సంబంధించిన కేసులు కూడా అన్ని ఏ విధంగా పరిశీలిస్తున్నారు? మనకి డాగ్ స్క్వాడ్ అనేది వచ్చింది. దాని మీద నేరస్థారాన్ని ముందు డాగ్ స్క్వాడ్ పరిశీలించిన తర్వాత అది తీసుకెళ్లిన ప్రాంతంలో అంతా కూడా మనం జల్లెడ పెట్టాము. ముందుగా మీరు చెప్పినట్టు జల్లెడ పెట్టాము. మనకి అది కూడా ఆధారాలు మనకు కొంత ముందు తెలియాల్సి ఉంది. కంపల్సరిగా కేసు ట్రేస్ చేస్తాము. ఈరోజు రేపట్లో కేసు పూర్తి చేస్తాం. నమ్మకంలో ఇప్పుడు చనిపోయిన అనుకున్న వ్యక్తి బతికైతే తిరిగి వచ్చాడు, కానీ మరొక వ్యక్తి కాలిపోయిన పరిస్థితి, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మిస్సింగ్ కేసులు కానీ ఇటువంటి ఏమైనా రావడం కానీ, ఎవరన్నా తప్పిపోయాడు కానీ, ఇటువంటి సమాచారం ఏమైనా పోలీస్ స్టేషన్కి వచ్చిందండి? అటువంటి సమాచారం ఇప్పటివరకు అయితే రాలేదు. చనిపోయిన వ్యక్తి ఎవరనేది మనం ఐడెంటిఫై చేసి వివరాలు త్వరలో మీకు తెలియపరుస్తాం. ఈ కేసు విషయంలో మొదటి నుంచి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సార్ జగదీష్ సార్, అదేవిధంగా ఈస్ట్ జోన్ డిఎస్పీ గారు కిషోర్ బాబు సార్, కిషోర్ కుమార్ సార్ అండ్ అనపత్తి సిఐ సార్ శివగణేష్ గారు, మా టీము అందరూ కూడా గట్టిగా కష్టపడి ఆ కేసు ట్రేస్ చేసే క్రమంలో ముద్దలను కంపల్సరిగా త్వరగా ట్రేస్ చేస్తామని భావిస్తున్నాం. చూస్తున్నాం, ఇది ప్రధానంగా ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీం మొత్తం ఉదయం నుంచి కూడా జల్లెడ పెడుతుంది. నిన్న ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతంలో మొత్తం పూర్తిగా ఈ యొక్క ప్రాంతాన్ని అయితే వాళ్ళు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఘటన జరిగి చనిపోయిన రైతే చనిపోయాడు అనుకుని మొదటగా అయితే అనుమానించారు. ఆ నేపథ్యంలో అక్కడ దాని ప్రకారంగానే మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని కూడా తీసుకెళ్ళాలి. కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి ఆధారంగా తానే చనిపోయాడని కూడా అందరూ కూడా భావించారు. మధ్యాహ్నం కూడా అన్ని ప్రాసెస్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఫోను చనిపోయిన వ్యక్తి ఫోన్ చేసి ఈ విధంగా బతికుండటంతో కూడా అంతా కూడా సంచలనంగా మారింది. చనిపోయిన వ్యక్తి ఫోన్ చేయడం ఏంటంటూ అందరూ కూడా మొదటగా భావించిన నేపథ్యంలో అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరు, అక్కడ ఖాళీ బూడిదైన వ్యక్తి ఎవరని కూడా అంతా ప్రశ్నార్థకంగా మారింది. అంతా కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వెంకటేశ్వరని అయితే అక్కడ గాయాలతో పడి ఉండడం, హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స కూడా పోలీసులు దగ్గర ఉండి కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మరింత లోతుగా దర్యాప్తు చేసి దాన్ని అయితే పరిశీలించేందుకు ఎవరో దొండగలు వచ్చి కొట్టి ఈ విధంగా ఇక్కడ పరిశీలనని అతను చెప్పిన ఆధారంగా కూడా పరిశీలన చేస్తున్నారు. సీసీ ఫుటేజ్తో పాటు పలు ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి జాగిలను తీసుకొచ్చి మొత్తం పరిశీలించిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు కేసునైతే మొత్తం పూర్తిగా మరో కొన్ని గంటల్లో ఛేదించే అవకాశం ఉందని చెప్పు ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా శ్రమపడి మొత్తం పోలీసులు అందరూ కూడా కష్టపడి ఈ యొక్క ప్రాంతంలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ కేసు ఈ యొక్క ప్రాంతంలో సంచలనంగా మారింది. చనిపోయిన వ్యక్తి ఫోన్ చేయడం అనేది ఒకైతే అక్కడ ఆయన ఫోన్ చేసి బతుకున్నాడని కుటుంబ సభ్యులు కూడా ఆనందపడుతున్నారు. కానీ చనిపోయిన వ్యక్తి ఎవరన్నది కూడా ప్రశ్నార్థంగా మారింది. దీనైతే పోలీసులు సవాలుగా తీసుకుని ఈ కేసును ఛేదించే పనిలో మొత్తం పోలీసు యంత్రాంగం కూడా పనిచేస్తుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా నా తాజా పరిస్థితి.